చిత్రం చూద్దామండి. అమలాపురం నుండి పల్లవి పంపించారు. ఆలయ ప్రాంగణంలో మరుగుదొడ్లను ఎలా నిర్మించాలి, అసలు నిర్మించవచ్చా అని అడుగుతున్నారు. త్వరగా నిర్మించాలండి, ఎందుకంటే ఒకటి నిర్మించకపోతే ప్రజలకు వచ్చే ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. తెగి మూత్రమర్క గోద్విజులకు నెదురుగా కావ్యంపరాదు అని మార్కండేయ పురాణంలో సదాచారాల్లో చెప్పారు. ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అని కొన్ని ఆచారాలన్నీ మార్కండేయ పురాణంలో, దత్తాత్రేయ చరిత్రలో, మదాలస చరిత్రలో ఏమని చెప్పారంటే, దేవుడికి దగ్గరగా ఎదురుగా, సూర్యుడికి ఎదురుగా మలమూత్రాలు విసర్జించకూడదు. అందుకే దేవాలయంలో నైరుతి దిగ్భాగంలో కానీ, వాయువ్య దిగ్భాగంలో కానీ, ఆగ్నేయంలో కానీ ఇంటికి పశ్చిమం, ఉత్తరం ఈ రెండింటి యొక్క కోణం ఉంటే దాన్ని వాయువ్యం అంటాం. పశ్చిమం దక్షిణముల యొక్క కోణం నైరుతి, దక్షిణం తూర్పు కోణాలకి రెండింటి యొక్క మధ్యలో ఉన్న కోణం ఆగ్నేయం. దేవాలయాల్లో ఈ మూడు చోట్ల ఎక్కడో చోట ఒక శౌచాలయం కట్టండి. ఆలయం ఎంత అవసరమో శౌచాలయం కూడా అంత అవసరం. అవి కట్టకపోతే వీడు కాలప్రభావం కదండి. ఇవాళ పెద్ద పెద్దవాళ్ళు కూడా వస్తుంటారు. పెద్దవాళ్ళనే ఉంది, దూరం నుంచి ప్రయాణం చేసి తీరా గుడి దగ్గరికి వచ్చాక లోపల ఆవశ్యక స్థితి వస్తుంది. అప్పుడు పొరపాటు వీడు ఆలయంలో కానీ ఇంకెక్కడ చేయడానికి పని చేస్తే ప్రమాదం. అందుకని ఆలయంలో ప్రజలకి ఈ మలమూత్ర విసర్జనకు వీలుగా శౌచాలయం కూడా చక్కగా ఈ మూడు కోణాల్లో పెట్టండి. ఈశాన్యంలో మాత్రం పెట్టద్దు అని నియమని చెప్పారు. కాబట్టి ముందు ఆలయములలో శౌచాలయములు కట్టవచ్చా లేదా అనే ప్రశ్నకి కట్టి తీరాలని శాస్త్రం చెబుతున్నది. ఆలయానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నావో ఈ శౌచాలయానికి కూడా అంత ప్రాముఖ్యం ఇయ్యి. ఇవ్వడమే కాదు, ఈ మూడు కోణాల్లో ఆగ్నేయం, వాయవ్యం, నైరుతుల్లోనే వాటిని కట్టు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా సువాసనతో ఉండేలా చెయ్యి. శుభ్రంగా కడగాలి. మరుగుదొడ్లు కడగకుండా కొన్ని గొళ్ళల్లో అశుభ్రంగా కట్టే పెడుతున్నారు, పెద్ద పెద్ద దేవస్థానాల్లో కూడా. ఇది ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు వాళ్ళందరికీ ఆ పాపం చుట్టుకుంటుంది. ఓ పెద్ద గుడి ఉంది, గుడికి ధర్మకర్తల మండలి ఉంటుంది కదా. ఆలయంలో ఉన్నటువంటి, ఆలయంలో ఉన్న శౌచాలయం శుభ్రపరచకపోతే ఈ ధర్మకర్తల మండలిలో ఉన్న వాళ్ళందరూ ఈ పాపంలో పాలు పంచుకుంటారు. కాబట్టి దాన్ని శుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు నీటి వసతి ఏర్పాటు చేయాలని, ప్రజలకి ఈ శరీరానికి సంబంధించిన బాధలు ఏవీ రాకుండా చూడాలని నియమం అన్నమాట. కాబట్టి మరుగుదొడ్లు ఉండాలి, వాటిని ఈ కోణాల్లో పెట్టాలి. పెట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలి. తద్వారా ప్రజలు కాళ్ళు కడుక్కుని అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత గుళ్ళో దర్శనం చేసుకుంటే ఎలాగో ప్రజలకి పుణ్యమే, ఈ ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలికి కూడా అపూర్వ పుణ్యం లభిస్తుంది, వాళ్ళు సుఖంగా ఉంటారు. గురువుగారు.